నమస్తే మధుసూదన్ గారు నమస్తే గత కొన్నేళ్లుగా ఒక దళిత తల్లి తన కొడుకు రాక కోసం ఎదురు చూస్తున్న ఎదురుచూపులకు ఈ రోజుతో తెరపడిందని చెప్పొచ్చు ఐదేళ్ల మూడు నెలలుగా జైల్లో మగ్గిపోతున్న దళితు ఈ ఈరోజుతో విముక్తి కలిగింది సుప్రీంకోర్టు చొరవతో అతనికి ఈరోజు బెయిల్ దొరికింది అతను ఎవరో అని అందరికీ తెలిసి ఉంటుంది సో ఇన్నేళ్లుగా అతను జైల్లో మగ్గిపోవడానికి అసలు కారణం ఏంటి సారణంగా హత్య నేరాలకు సంబంధించి మూడు నెలలకే బెయిల్ ఇస్తారు కదా మరి కేవలం చరణ కోడికత్తి గాయం చేసినందుకే ఐదేళ్ళు మూడు నెలలు బెయిల్ ఇవ్వకుండా ఉండపోవడానికి కారణం ఏంటి అసలు ఇప్పుడు వచ్చిన తర్వాత కోడికచ్చిను జీవితం ఎలా ఉండబోతుంది రాజకీయాల అతను ఏ విధంగా ఉండబోతుంది రాజకీయాలు ఏమైనా ప్రభావితం చేయగలరా బయటకు వచ్చిన తర్వాత మీ విశ్లేషణ చెప్పండి దీని మీద భారతదేశంలో న్యాయ వ్యవస్థ అనేది కాన్స్టిట్యూషన్ బాడీ అంటే మనకు శాసన వ్యవస్థలాగా న్యాయ వ్యవస్థ ఒక కాన్స్టిట్యూషన్ బాడీ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సపరేట్గా న్యాయ వ్యవస్థాన్ని ప్రభుత్వంలో పెట్టకుండా ఇందుకోసమే పెట్టాడనమాట ఒక సామాన్యుడు బెయిల్ తెచ్చుకోవాలంటే కింది కోర్టు మధ్య కోర్టు ఆ పై కోర్టు ఆ పైన సుప్రీంకోర్టు దాకా పోవాలంటే పోయే పరిస్థితులు లేవు ఎందుకంటే అడ్వకేట్లు కూడా చాలా మొత్తంలో డిమాండ్ చేస్తారనమాట అందుకే పౌర హక్కుల సంఘాలు పౌర హక్కుల సంఘాల కోసం పౌరుల హక్కుల కోసం పనిచేసేటటువంటి సామాజిక సృహం ఉన్నటువంటి కొంతమంది లాయర్లు స్వచ్ఛందంగా ఇటువంటి కేసులు టేకప్ చేస్తాడు సలీంకి మనం అందరం సలాం చేయాలి సలీం అని లాయర్ కానీ లేకపోతే అసలు కోడికత్తి శ్రీనివాసరావుకి ఇంతకాలం జీవితం ఎప్పుడో జైల్లో కూడా చంపేసి ఉండేవాళ్ళ అబ్బాయిని కేవలము ఎలక్షన్లో స్క్రిప్ట్లో భాగంగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కు ముందు మనకి ఎన్ఐఏ అంటే కేంద్ర ఆధీనంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో ఒక పెద్ద డ్రామాని రక్తిగట్టారు అసలు ఆ అబ్బాయి చేతిలో కోడి కత్తి లేనే లేదు ఆ అబ్బాయి చేతిలో వాటర్ బాటిల్లే ఉన్నాయి కనీసము మన విశాఖ ఎయిర్పోర్ట్లో సీసీ కెమెరాలు కూడా పనిచేయలేదంట అంటే ఇది ప్రీ ప్లాన్ గేమ్ అనమాట చిన్న గాయమయ్యి ఉంటే ఆ పక్కనే మనకి కింగ్ జార్జ్ హాస్పిటల్ అని ఒకటి ఉంది ఇది వైజాగ్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది బ్రిటిష్ ఆయాం నాటి ఉందన్నమాట కింగ్ జార్జి మా మేనల్లుడు కూడా దాంట్లో వర్క్ చేశాడు తర్వాత హైదరాబాదులో నిమ్స్ కానీ అంటే పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి ఏ హాస్పిటల్కి జగన్మోహన్ రెడ్డిని పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ గాయమైందో లేదో కూడా ఎవ్వరికి తెలియదు ఆడ ఫ్లైట్ ఎక్కిండు నేరుగా హైదరాబాద్ వచ్చిండు ఇక్కడ లోటస్ ప్లాంట్లో జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెనక పక్కన ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యిండు ఆ హాస్పిటల్లో జగన్మోహన్ రెడ్డికి వైద్యం చేసినటువంటి వ్యక్తి ఈరోజు సలహాదారుడుగా ఉన్నాడనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి వైద్యం చేశారో ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బాధితుడు కదా బాధితుడు అసలు ఎన్నిసార్లు కోర్టుకి రమ్మన్నా రాలా నేను ముఖ్యమంత్రిని నాకు పనులు చాలా ఉంటాయి కోర్టుకు రావయ్యా అంటే రాలా అంటే విజయవాడలో తాడేపల్లికి జస్ట్ ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరం కూడా లేదు ఎన్ఐఏ కోర్టు ఆ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పొచ్చుగా అతనే కదా బాధితుడు ఏ విధంగా పొడిచింది చెప్పాలి కదా ఆయన సొంత కూతురును చూసుకోటానికి లండన్కి పోయేదానికి టైం ఉంది తర్వాత అమృత్ గారు మనం ఆలోచించాల్సింది ఏంటంటే తర్వాత తుంటిరిగిన కేసీఆర్ని కలవటానికి టైం ఉంది ఢిల్లీ పోవటానికి టైం ఉంది ఎనిమిది సార్లు ప్రధానమంత్రి మోడీని గెలిచాడుగా తర్వాత పన్నెండు సార్లు అమిత్ షాని గెలిచాడుగా రాష్ట్రం అంతా తిరుగుతుండగా కానీ కోర్టుకి ఒక అరగంట పోవటానికి టైం లేదంట ఈ మధ్యకాలంలోనే చాలా పెళ్ళిళ్ళకి కూడా వెళ్ళారు అలాగే ఏదైతే ఎన్ఐఏ కోర్టు ఉందో దాని ఎదురుగా ఉన్న మొన్నటి అంబేద్కర్ విగ్రహాన్ని కూడా స్థాపించడం జరిగింది ఆయన అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత గోడ లేదు జగన్మోహన్ రెడ్డికి కోర్టు దగ్గరే ఉంది అదే అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత కూడా లేదు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అంబేద్కర్ దాదాపు ఎన్ని కోర్సులు చేశాడో అందరికి తెలుసు మహామేధావి ద నాలెడ్జ్ ఆఫ్ సింబల్ అంటారు అంబేద్కర్ గారిని ఆయన ఏం దోసుకోలేదే ఈ దేశ సంపదను ఏం దోసుకోలేదే అంబేద్కర్ గారి మీద ఈడీ కేసులు సిబిఐ కేసులు ఏమి లేవే ఉన్నత విద్యాధితుకుడు భారతదేశంలో ఉన్నటువంటి ఈరోజు ఉన్న ప్రపంచ జనాభాలో నెంబర్ వన్ ప్లేస్లో ఉన్న భారతదేశం అంతా ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనారిటీ హక్కులు కాపాడుతుండబడుతున్నాయంటే ఆదివాసీలు గిరిజనుల హక్కులు కాపాడుతుండే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే కానీ కోడికత్తి శ్రీనివాసరావు ఏ తప్పు చేయలేదు కోడికత్తితో గొచ్చాలేదు పాడు లేదు ఇదంతా కూడా ప్రశాంత్ కిషోర్ ఆడినటువంటి నాటకంలో చాలా సార్లు జరిగినే కానీ ఇప్పుడు అతను బయటకి రిలీజ్ అయిన తర్వాత అతని జీవితం ఎలా ఉండబోతుంది అతను రాజకీయ పార్టీలకు ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉందా నేననేది ఏంటంటే అమృత అతను జైల్లో ఉంటా ఈ ఐదున్నర సంవత్సరాలు ఊరుకుండలా అతను ఏం చేశాడంటే ఎల్ఎల్బి కంప్లీట్ చేసుకున్నాడు లా చదివేసిండు మీకు అర్థం కాల కోడికత్తి శ్రీనివాస్ ఇప్పుడు లాయరు చాలా మందికి తెలియను అతను చదువుకున్నాడు వస్తున్నాడు నిరపరాధిని అపరాధి చేసి జైల్లో బంధించారు అతను లా చదువుకున్నాడు కాబట్టి రాజ్యాంగాన్ని చదువుకున్నాడు ఈ ఐదున్నర సంవత్సరం కాలంలో జైల్లో ఒక విద్యార్థిగా మారి ఆ గ్రంథాలయంలో పుస్తకాలన్నీ చదివేశాడు పరిపూర్ణమైనటువంటి నూతన అంబేద్కర్గా రూపశిల్పి చెందాడు అతను అంబేద్కర్ యూనివర్సిటీలో ఉండి చదువుకున్నాడు మన జల్లిపల్లి శ్రీనివాసు జైల్లో ఉండి అంబేద్కర్ విజ్ఞానాన్ని మొత్తాన్ని సంపార్జం చేసుకున్నాడు కాబట్టి నేను అంటుండేది ఏంటంటే అతని కండిషన్తో బెయిల్ ఇచ్చింది హైకోర్టు మొన్న మా మిత్రుడు బాలకోటయ్య గారు పోతులు బాలకోటయ్య గారు పోయిన రోజే చెప్పాడు నాకు గవర్నర్ని కలిచారు ఈ మధ్య సమతా సైనిక దళలు ఈ లాయర్లు అందరూ పోయి గవర్నర్కి ఇన్నవించిన తర్వాత గవర్నర్ తొందరలో బయటకు వస్తాడని చెప్పాడంట కాకపోతే నేను చెప్పకూడదు కాబట్టి బయటకు చెప్పాల ఇవాళ బెయిల్ వచ్చింది కాబట్టి రహస్యాన్ని చెప్తున్నా నేను అబ్బాయి ఆయన అంటే గవర్నర్ గారు ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జి గారు కాబట్టి ఇంత అన్యాయమా ఇంత దుర్మార్గమా మడ్ర చేసినటువంటి వాడికి తన డ్రైవర్ని ఒక దళితుడిని మడర్ చేసి ఇంటికాడ డోర్ డెలివరీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ అయినటువంటి ఒక హత్యా నేరంలో నిందితుడైనట్టు వాడికి మూడు నెలల్లో బెయిల్ వచ్చిందా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అరెస్ట్ అయ్యారు అవినీతి కేసుల్లో వేల కోట్ల ఆరోపణల మీద అరెస్ట్ అయ్యారు అప్పుడు పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు ఇదే సాక్షి మీడియా కానీ వైసీపీ నాయకులు కానీ ఇది ఎంత పెద్ద అని చెప్పేసి గౌరవం అని చెప్పేసి వారు గొంతు గొంతుచించుకున్న పరిస్థితి కానీ ఐదేళ్ళ మూడు నెలలుగా ఒక అదే కేసులో అక్కడ చాలా చిన్న కేసులో జైల్లో ఉన్న ఆ కోడిక శ్రీనివాస్ గురించి మాత్రం సాక్షులు ఎక్కడ రాయలేదు వైసీపీ నాయకులు కూడా ఎక్కడ స్పందించలేదు అంటే వారి నాయకుడికి ఒక న్యాయం ఇతరులకైతే ఒక న్యాయం అన్నట్టు వారి పరిస్థితి ఉంది దీని గురించి మీరు మీరు సాక్షి పుట్టికే అది దోపిడీ సొమ్ములతో పుట్టింది పారిశ్రామికవేత్తల కాడ డబ్బులు వసూలు చేసి లంచాలు తీసుకొని అది దాని పుట్టుకే అవినీతి పుట్టుక కాబట్టి వాళ్ళ సొంతది జగన్మోహన్ రెడ్డి సొంతది కాబట్టి భారతీయ మేడం సొంతది కాబట్టి ఆ అబ్బాయిని అవసరానికి వాడుకున్నారు వదిలేసినారు కానీ ఆ అబ్బాయి నేరం చేయలేదనే సంగతి బాహ్య ప్రపంచానికి అందరికీ తెలుసు నేను ఫైనల్గా అంటుండేది ఒకటి ఇప్పుడు ఒక మంచి అవకాశం జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నాడు నేను అంటుండేది ఏంటంటే ఇప్పుడు జనసేన పార్టీ ఉంది భారతీయ జనతా పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ ఉంది అలాగే వామపక్ష పార్టీలు చిన్న పార్టీలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఆ అబ్బాయి ఉన్నత కూడా అయింది కాబట్టి ఆ అబ్బాయికి ఏదో ఒక పార్టీ ప్రధానంగా పవన్ కళ్యాణ్ జీరో పాలిటిక్స్ చేస్తాను కదా ఆ అబ్బాయి దళితుడు కదా ఏదో ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఆ జల్లిపల్లి శ్రీనివాస్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆ అబ్బాయిని కానీ గెలిపించి అసెంబ్లీలో కానీ నిలబెడితే అర్థమవుతుందా సమాజం కూడా ఆ అబ్బాయిని చూస్తా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో కూర్చోవాల ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఆ అబ్బాయికి ఒక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో నిలబెట్టి ఆ అబ్బాయిని గెలిపించి ఆ అబ్బాయిని సాక్షిగా అసెంబ్లీలో ఉన్నత విద్యార్థికుడు అయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కాడికి మంచి చదువు చదువుకున్నాడు కాబట్టి లాగా కూడా కంప్లీట్ చేసుకుంటున్నాడు కాబట్టి ఆ అబ్బాయికి పవన్ కళ్యాణ్ పెద్ద మనసు తీసుకొని తనకు వచ్చినటువంటి అలయన్స్ టికెట్లో భాగంగా ఒక సీటు ఆ అబ్బాయికి ఇచ్చి ఆ అబ్బాయిని ఎలక్షన్ ఎమ్మెల్యేగా కానీ చేసుకొని అసెంబ్లీలో నిలబెడితే ఏమి జరిగిందనేది సీమాంధ్ర ప్రజలందరూ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ చూస్తారు కాబట్టి ఖచ్చితంగా అబ్బాయి రాబోయే జనరల్ ఎలక్షన్లో ఏదో ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తే వాస్తవాలన్నీ తన్నుకుంటా బయటకు వస్తాయి నేను ఎందుకు అంటున్నానంటే ఆ అబ్బాయి జీవితం ప్రమాదంలో ఉంది ఏదో ఒక రోజు ఈ దుష్ట శక్తులు ఆ అబ్బాయి మీద అటాక్ చేయొచ్చు కాబట్టి ఆ అబ్బాయికి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది ఒకసారి ఎమ్మెల్యే అయ్యిందంటే ఈ ఈ దళిత మేధావులు దళిత సంఘాలు దళిత జనోద్ధారుకులందరూ కూడా ఆలోచించండి నేను చెప్పిన మాటలు ఆ అబ్బాయికి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది ఒక అరవై రోజుల్లో ఎలక్షన్ ఉంది కాబట్టి ఏదో ఒక నియోజకవర్గం మీద ఆ అబ్బాయిని నిలబడి ఎమ్మెల్యేగా కానీ కంటెస్ట్ చేస్తే ఆ అబ్బాయిని గెలిపించుకుంటే ప్రభుత్వమే రక్షణ కల్పిస్తుంది కాబట్టి ఆ కోణంలో కూడా ఆలోచించాలి ఇంత కాలానికి ఆ అబ్బాయికి శిక్ష పడితే రెండు సంవత్సరాలు పడింది కానీ ఐదున్నర సంవత్సరం జైల్లో మగ్గిపోయింది కాబట్టి మంచో చెడో జరిగిందేదో జరిగిపోయింది కాబట్టి ఆ అబ్బాయి రేపు సాయంత్రానికి కానీ రాడు ఇప్పుడు కండిషన్ బెయిల్ కాగితాలు ఇవ్వటం రేపు సాయంత్రానికి బయటకు వస్తాడు ఇశాపట్నం పోయి కోర్టులో కాగితాలన్నీ సబ్మిట్ చేసేసి మళ్ళీ ఆ అబ్బాయిని సూరిటీ ఇరవై ఐదు వేల రూపాయలు డబ్బులు చూసుకోవాలా ఇద్దరు సెక్యూరిటీ పెట్టేవాళ్ళని చూసుకొని ఆ అబ్బాయిని బయటికి కండిషన్ బెయిల్ వచ్చింది కాబట్టి ఆ అబ్బాయి ప్రజాస్వామ్యం అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ఉంది కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో రాజకీయం అనేది మొదటి ప్లేస్లో ఉంటుంది కాబట్టి ఆ అబ్బాయి సేఫ్టీగా ఉండాలంటే రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఏదో ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఆ అబ్బాయి నిలబడి తీరాల ఖచ్చితంగా నిలబెట్టాలా ప్రజలు కూడా ఆ అబ్బాయిని గెలిపించాలా నిజమనేది బయటికి రావాలా కాబట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆ అబ్బాయి నిండు అసెంబ్లీలో ప్రజా దేవాలయంలో ఆ అబ్బాయి నిజాలు చెప్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి నాటకం అంతా బయటికి వస్తుంది నేను చెప్పగలిగింది మాత్రం నేను ఇవ్వగలిగినటువంటి సజెషన్ ఇది నిజంగా చాలా మంచి సూచన చేశారు అతనికి ఏదైనా పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలో ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చి నిలబెడితే కనుక అతనికి ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుంది ఎందుకంటే గతంలో ఇదే విషయంలో పరిటాల రవి గారిని చంపిన ముద్దలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా చంపేసిన సాక్ష్యాలు లేకుండా చేసేసారు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈ జునుపల్లి శ్రీనివాస్కి ఎమ్మెల్యే సీట్ ఇస్తే అతనికి న్యాయం చేసినట్టు అవుతుంది తన తల్లికి కూడా సంతోషం కలిగించే విషయం అవుతుంది అలాగే దళిత సమాజానికి కూడా మంచి శుభవార్త అవుతుందని చెప్పొచ్చు సో చాలా మంచి సూచన చేశారు మధురా గారు